అందరికీ నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ జీవితంలో వ్యక్తిగత జీవితంలో కూడా మొదటిసారిగా ఇరవై రోజులకు పైగా జైల్లో ఉండాల్సి వచ్చింది ఇరవై రోజులంటే ఒక్క ఒక్కరోజు కూడా ఆయన జైల్లో ఉన్న దాఖలాలు లేవు కానీ ఇప్పుడు ఇరవై రోజులకు పైగా ఆయన జైల్లో ఉండాల్సి వచ్చింది సో ఇప్పుడు ఆయన బయటకు రావాలి ఏదో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నది ఉన్నట్టు ఓపెన్గా మాట్లాడేసుకుందాం ఈ వీడియోలో కొన్ని బోల్డ్ అంశాలు కూడా చెప్తా టీడీపీ కార్యకర్తలు ఏమనుకున్నారంటే చంద్రబాబు గారిని జైల్లో పెట్టినప్పుడు ఇంక్లూడింగ్ టీడీపీ లీడర్స్తో సహా సరే ఒక నాలుగైదు రోజులు జైల్లో ఉంటారు లేదా ఒక పది రోజులు జైల్లో ఉంటారు బయటకు వచ్చేస్తే సింపతి ఉంటుంది ఆ సింపతితో పార్టీకి డబుల్ ఇంపాక్ట్ వస్తుంది చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ప్రభావం వచ్చే ఎన్నికల మీద ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన వెంటనే తన సింపతిని వాడుకొని కొన్ని రకాల కార్యక్రమాలు చేపడతారు ప్రజల్లోకి వెళ్తారు సో అది సింపతిగా అది సింపతిగా కన్వర్ట్ అయ్యి ఖచ్చితంగా ఎన్నికల్లో ఉపయోగపడుతుంది అని ఒక రకంగా అరెస్ట్ అవ్వడం కూడా మంచిదే అని భావించారు అందుకే కార్యకర్తలు చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాలని సక్సెస్ చేశారు చేస్తూ వచ్చారు కానీ బోర్కు వచ్చేస్తుంది ఏమంటారు బోర్ కొడుతుంది అదే సబ్జెక్టు అదే విషయం మీద పదే పదే ఇప్పుడు చంద్రబాబు గారి అరెస్ట్ జరిగిన నాలుగైదు రోజుల పాటు జరిగిన ఆందోళనలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అప్పుడు స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు టీడీపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి దాని గురించి మాట్లాడారు దాని గురించి చర్చించారు దాని మీద ర్యాలీలు ధర్నాలు నిరసనలు అవన్నీ చేశారు కానీ ఇప్పుడు జనం పలుచబడ్డారు కార్యకర్తల్లో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి ఏంటి ఇంకా ఎన్ని రోజులు చేస్తాం ఎప్పుడు బయటకు వస్తారు అనే నిరాశ వచ్చేసింది కింది కోర్టులేమో కొట్టేశాయి పై కోర్టులేనేమో వాయిదాలు పడుతున్నాయి సో రేపు అత్యంత కీలకం తెలుగుదేశం పార్టీకి రేపు అక్టోబర్ మూడో తేదీ రేపు వా విచారం జరగబోతోంది సుప్రీంకోర్టులో చంద్రబాబు గారు వేసిన క్వాష్ పిటిషన్ మీద రేపు విచారం జరగబోతోంది సో రేపు విచారణలో ఏం జరుగుతుంది అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా గుండె రాయి చేసుకొని చూస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు బయటకు రావడానికి ఉన్న మూడు దారులు మూసుకుపోయాయి ఈ ఒక్కటే అత్యంత కీలకమైన దారి ఇది చాలా ముఖ్యమైన దారి ఇందులో పాజిటివ్ తీర్పు వస్తే చంద్రబాబు నాయుడు గారు వేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు సమర్థించి కింది కోర్టులు ఇచ్చిన తీర్పును కొట్టేస్తే చంద్రబాబు నాయుడు గారిని రాబోయే ఏడెనిమిది నెలలు ఎవ్వరూ ఏమీ చేయలేరు మళ్ళీ అరెస్ట్ అవ్వరు మళ్ళీ అరెస్ట్ చేయలేరు ఎప్పుడు వేవో వేరే కేసులు పుట్టించడమో ఏదో చేయడమో చేయాలి సో తెలుగుదేశం పార్టీ కొండంత ధైర్యం నిజంగా ఈ ఇరవై రెండు రోజులు జైలు జీవితంతో చంద్రబాబు గారు కూడా జనంలోకి వెళ్ళి తను ఎటువంటి అనుభవాలు ఎదుర్కొన్నారు తనను ఏ విధంగా శిక్షించారు తనను ఏ విధంగా హింసించారు తన మానసికంగా ఎంత ఇబ్బంది పడ్డారు సో జైలు లైఫ్ కారణంగా తను నేర్చుకున్న పాఠాలు తను ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పి కార్యకర్తలకు ప్రజలకు మరింత దగ్గర అవుతారు సో సింపతి ఒక రకంగా కలిసి వస్తుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ మాత్రం చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల వరకు లోపలే ఉంచాలని అసలు బయటకు రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు బయటకు రాకూడదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ టార్గెట్ సో అందుకే ఈ క్వాష్ పిటిషన్లో అసలు సెవెంటీన్ వర్తించదు గవర్నర్ గారి అనుమతి అవసరం లేదు ఈ కేసులో అని చాలా సీరియస్గా వాదిస్తోంది ఆంధ్రప్రదేశ్ సిఐడి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు న్యాయవాదులు చంద్రబాబు గారి తరపు న్యాయవాదులేమో ఈ ఈ గవర్నర్ గారి అనుమతి ఉండాలి దీనికి సెవెంటీన్ ఏ వర్తిస్తుంది సో అని వాళ్ళ వాదన వాళ్ళకుంది సో ఇందులో టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా తీర్పు వస్తే ఖచ్చితంగా ఇంకా ఆయన భవిష్యత్తులో ఇవేమి ఎదుర్కోక చాలా సాఫీగా ఉంటుంది రాజకీయం లేదు చంద్రబాబు గారికి వ్యతిరేకంగా తీర్పు వస్తే తీర్పు రేపే రావచ్చు లేదా మరో నాలుగైదు రోజులు వాయిదా పడవచ్చు మూడో తేదీనే రావచ్చు లేదా పదో తేదీ వరకు వాయిదా పడొచ్చు వాయిదాల మీద వాయిదాలు ఇవ్వచ్చు ఏదైనా కానీ తుది తీర్పు కనుక వ్యతిరేకంగా వస్తే ఆ ఆ ప్రభావం ఆ దుష్పరిణామం ఆ ప్రభావం టీడీపీ కార్యకర్తల మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది ఇంకా నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయి ఇంకా మేము పార్టీని కాపాడుకోలేము అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకున్నాం ఆయనతో అనవసరంగా పెట్టుకున్నాం ఆయన ఇప్పుడు ఇలా ఉన్నాడు రేపు పొద్దున్న లోకేష్ గారిని అరెస్ట్ చేస్తాడు మా నాయకులు బయటకు రావట్లేదు సో మేము ఇంకేమీ చేయలేము మా పార్టీ ఇంకా ఏమవుద్దో మా ఫ్యూచర్ ఏంటో మా కేసులు ఏంటో ఆయనకే లేనప్పుడు మా పరిస్థితి ఏంటో అని ఒక అంతర్గతంగా ఒక అభద్రతలోకి వెళ్ళిపోతారు భయంలోకి వెళ్ళిపోతారు అదే వైసీపీ టార్గెట్ వైసీపీ అంతిమంగా వాళ్ళు పెట్టుకున్న గోల్ అదే ఎన్నికల వరకు చంద్రబాబు గారు బయటకు రాకూడదు వీళ్ళు కుదిరినప్పుడు లోకేష్ గారిని కూడా లోపలెయ్యాలి జైల్లో పెట్టాలి తెలుగుదేశం పార్టీ స్ట్రక్చర్ దెబ్బతీసి ఎన్నికల ప్రణాళిక దెబ్బతీసి వాళ్ళ మొత్తాన్ని ఒక ఇన్సెక్యూరిటీ అభద్రతా భావంలోకి నెట్టేయాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని అదే వైసీపీ టార్గెట్ సో వాళ్ళ టార్గెట్ ఛేదించడానికి ఎంతవరకైనా వెళ్తారు ఎంతమందితో అయినా డీలింగ్ చేస్తారు ఎంత పెద్దోళ్ళతో అయినా సిట్టింగ్లు ఏర్పాటు చేసి మాట్లాడతారు వాళ్ళు అనుకున్న సాధి ఎందుకంటే ఎన్నికల్లో గెలుస్తారని వాళ్ళ నమ్మకం వాళ్ళదే ప్రతిపక్ష నాయకుడు జైల్లో ఉండి ప్రతిపక్ష నాయకుడు కుమారుని కూడా ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టి ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలని అభద్రతలోకి నెట్టేస్తే మరి అధికార పార్టీ ఈజీగా గెలుస్తుంది అనేది వాళ్ళ నమ్మకం సో అందుకే సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ అత్యంత కీలకమైనది రాబోయే ఎన్నికల ఫలితాలను శాసించేదిగా ఉండబోతోంది అయితే ఎంత చెప్తున్నావు క్వాష్ పిటిషన్ లేకపోతే ఇంకో దారి లేదా అని అనొచ్చు బెయిల్ బెయిల్ ఉంది కదా అని అనొచ్చు బెయిల్ పిటిషన్ మోవ్ చేస్తారు ఏసీబీ కోర్టులో మోవ్ చేస్తారు అక్కడ కొట్టేస్తే హైకోర్టుకు వస్తారు హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టుకు వస్తారు ఎన్ని రోజులు పడుతుంది ఒక్కో కోర్టులో పది రోజులు లెక్క హైకోర్టు కూడా ఒకవేళ బెయిల్ తిరస్కరిస్తే సుప్రీంకోర్టు వరకు వస్తే సుప్రీంకోర్టులో బెయిల్ వాయిదాలు జరగాలి వాయిదాల మీద వాయిదాలు కూడా ఒక నెల నెల పదిహేను రోజులు జరుగుద్ది ఈలోగా ఇంకో కేసు పెడతారు ఈ కేసులో బెయిల్ ఇస్తే ఇంకో కేసు పెడతారు అందులో వస్తే ఇంకోటి పెడతారు సో ఇబ్బంది పెట్టాలనే టార్గెట్ అధికార పార్టీలో ఉంది కాబట్టి క్వాష్ పిటిషన్ మీద అనుకూల తీర్పు రావడమే సరైన పరిష్కారం అన్నమాట సో చూద్దాం ఏం జరుగుద్దు అనేది థ్యాంక్ యూ